ఎంత మర్యాదగా జాగ్రత్తగా చెప్పినా వినడం లేదు. ఇప్పుడు చెబుతాను వినండి. కరోనాపై అసలు విషయం తెలుసుకొని పానిక్ అవ్వకండి. ఇది భ్రమ కాదు, పక్క దేశాల్లో జరుగుతున్న వాస్తవం. విని పాటిస్తే మంచిది. నువ్వు పీల్చేది మామూలు గాలి కాదు. నువ్వు పట్టుకున్నవన్నీ శుద్ధమైన వస్తువులు కాదు. నీ చుట్టూ ఉన్నవారంతా ఆరోగ్యవంతులు కాదు. నీ కంటికి కనబడేదంతా నిజం కాదు. ఇప్పటి వరకు కరోనా వచ్చిన వారు, వారి పక్కింటి వారు, వీధిలోని వారు, ఏరియా వాళ్ళు మీలానే ఆలోచిస్తూ మాకు రాదు అనుకున్నవారే కరోనా నాకు దగ్గరగా లేదుగా అని. మిల్లీ సెకండ్లు అంటుకోవడానికి నీ చుట్టూ కరోనా వైరస్ ఉంది. ఏమీ అవ్వదు అనుకుంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. మనకంటే ఎంతో ఎంతెంతో అభివృద్ధి చెందిన దేశాల్లో మరణ మృదంగం మోగుతోంది. సామాన్యుల నుండి అధ్యక్షులు, అపర కుబేరులు, సెలబ్రిటీలు, విఐపీలు అందరూ కరోనా బారిన పడ్డారు. కరోనా వస్తే ఏమవుతుంది? జస్ట్ జ్వరం, దగ్గు, అంతేగా. సీజనల్ వ్యాధిలాగా 4 రోజులు ఉండిపోతుంది అనుకోకండి. దగ్గు దగ్గి దగ్గి ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ దగ్గు వల్ల లంగ్స్ దెబ్బతింటాయి, లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గుండె ఆగిపోతుంది. బ్రతకాలి అనే కోరిక తప్ప ఎవరూ ఏం చేయలేరు. దగ్గు జ్వరం విపరీతంగా ఉన్నా కూడా దాన్ని తట్టుకోగలిగిన వాళ్ళు తప్ప ఎవరూ బ్రతకరు. ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారికి బ్రతికే అవకాశాలు ఎక్కువ. హాస్పిటల్లో చేర్చటానికి నీ వారు ఉండకపోవచ్చు. ఈ జబ్బు విస్తరించిన తర్వాత కనీసం హాస్పిటల్లో చేరాలంటే బెడ్ కూడా దొరక్కపోవచ్చు. ఒకవేళ నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ కన్న తల్లి లేదా నీ కన్న తండ్రి, కొడుకు, కూతురు, భార్య, భర్త ఎవరినీ కలవలేవు. కలిస్తే వారు ప్రమాదంలో పడతారు. పదే పదే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఎందుకు పుట్టానురా అనుకుంటావు. ఈ దగ్గు జలుబు భరించే కన్నా పోతే బాగుండు అనిపిస్తుంది, కానీ పోలేవు. కాపాడండి డాక్టర్ అని అరిచి గీ పెట్టినా వినటానికి కూడా పక్కన ఎవరూ ఉండకపోవచ్చు. ఉన్నా ఎవరూ ఏమీ చేయలేరు. మనం పోతే కనీసం దేహాన్ని కూడా ఇంటికి పంపరు. కనీసం మిగిలిన బూడిద కూడా ఇవ్వరు. కుక్క చావు అంటాం కదా, దానికంటే దారుణంగా ఉంటుంది ఈ చావు. ఇది అవసరమా? మనకి అవసరమా? ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఈ ధీమా? ప్రాణమంటే ఎవరికి తీపి ఉండదు? అనవసరంగా మన వాళ్ల ప్రాణాలు తీసుకుందామా? పొరపాటున బయటికి వస్తే మొహానికి కర్చీఫ్, బయట వారికి దూరం, వ్యక్తిగత శుభ్రత, ఇంతే. కేవలం ఇంతే. 80% కరోనా నీ దరికి చేరకుండా ఉంటుంది. అత్యవసరమైతేనే బయటకు రండి. మనం బ్రతికి ఉంటేనే మన ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉండగలరు. గమనించండి, పోతే పోయింది ఓ నెల. మహా అయితే కోలుకోవడానికి, కష్టాన్ని నష్టాన్ని పూడ్చుకోవడానికి నెలో ఏడాదో పడుతుంది. భరిద్దాం. జీవితాన్ని కోల్పోవడం కన్నా జీవితంలో నెలకోల్పోవడం మంచిదే కదా. ఆలోచించండి. అవసరమైతే తప్ప బయటికి రాకండి. పక్క దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న నరకం మనకు ఎదురవ్వకుండా చూసుకుందాం. మన దేశంలో కరోనాని తరిమికొడదాం.